బాబు. మా ఊరు వచ్చేసి సిరిపురం, మండల లింగాలకనపురం, జిల్లా జనగామ. నేను సేంద్రియ వ్యవసాయం గత 15 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఇందులో ముఖ్యంగా ఒక లాభాలు ఏంటంటే ఒక 4. 1, పెట్టుబడి తగ్గించడం. 2, భూసారం పెంచడం. 3, మనుషుల ఆరోగ్యాన్ని కాపాడడం. ఈ 3, ఈ 4 పద్ధతులతో ఈ వ్యవసాయం ముడిపడి ఉన్నది. కాబట్టి నేను నాకు నేనుగా అర్థం చేసుకొని ఫస్ట్ నేను చేస్తున్న వ్యవసాయంలో నా భూమిని కాపాడుకోవడం ఎలా, ఈ రసాయనిక ఎరువులు పురుగు మందులు వేయకుండా నా దగ్గర ఉన్న వనరులనే వేసుకొని మనం పంటలు పండించుకోవాలనేది నా ముఖ్య ఉద్దేశంతో, ఆ నమ్మకంతో నేను ఈ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నా. మేజర్గా నేను వేస్తున్న పంటలు పత్తి మరి వరి పంట. నాకున్న భూమిలో పత్తి 1 ఎకరం 2 ఎకరాలు వేస్తాను, వరి పంట 1 3 ఎకరాలు. నేను 5 ఎకరాలు సాగు చేసుకుంటూ నేను ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ముందు తీసుకుపోవడం జరుగుతుంది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఎలాంటి రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడకుండా చేయడం వల్ల 1 ఎకరానికి వచ్చేసి నాకు 10 నుంచి 15 వేల రూపాయల పెట్టుబడి తగ్గుతుంది. 2, వచ్చేసి మనకు కావాల్సిన వనరులు పశువుల పేడ, జీవామృతము, వేప ద్రావణము, పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణము, ఇవి మన దగ్గర దొరికే వనరులు ఏవైతున్నాయో వాటితోటే నేను నా వ్యవసాయాన్ని ముందు తీసుకుపోతున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే సేంద్రియ పద్ధతిలో పండిన పంటలు ఏవైతే ఉన్నాయో ఈ రసాయనిక ఎరువులు పురుగు మందులు వేసి పండించిన దానికంటే నాకు వాళ్ళతో సమానంగా 1 ఎకరానికి వాళ్ళకు 40 బ్యాగులు వస్తే దొడ్డు రకం వడ్లు, నాకు 35 బస్తాల వరకు వస్తున్నాయి. వాళ్ళు అదే మార్కెట్ ప్రైజ్లో 1600 1500 మంచి అయితే 1900 అమ్ముకుంటే నేను 2300 క్వింటల్ లెక్కంబడి నేను అమ్ముకోవడం జరుగుతుంది. అంటే మా రసాయనిక ఎరువులు పురుగు మందులు వేసిన దానికంటే మ్యాక్సిమం నేను 200 నుంచి 300 రూపాయలు ఎక్కువ అమ్ముకొని నాకు అమాలి ఖర్చు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు లేకుండా నేను నా పంటను అమ్ముకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రసాయనిక ఎరువులు పురుగు మందులు వేయడం వల్ల భూమంతా నిస్సారం అయిపోతుంది. అదే నేను సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల నేను భూమిలో వేస్తున్న సేంద్రియ పద్ధతులు ఎరువులు ఏవైతున్నాయో దానివల్ల నా భూమి నిస్సారం కాకుండా భూసారం పెరిగి నేను వేస్తున్న పంటలకు సంవత్సరం సీజన్కు నాకు పంట పెరిగే అవకాశం